సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వారిపై విచారణ జరిగింది. వారిపై నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, జేఏసీ చైర్మన్ కోదండ్రామ్, మహమ్మద్ అహ్మద్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. 2011లో పల్లె పల్లె పట్టాలపైకి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారిపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో రైల్ రోకో చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండ్రామ్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పద్మారావు, నాయిని నరసింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డిలు ఈరోజు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు వచ్చారు. బోయిగూడలోని రైల్వే 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. అయితే మళ్లీ ఎప్పుడైనా రైల్ రోకోలు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడితే జైలుకు పంపిస్తామని జడ్జ్ చొరకాంటిచ్చినట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండ్రామ్ తెలంగాణ మంత్రులతో కలిసి ముచ్చటించడం విశేషం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ అక్కడ కలిసిన మంత్రులు, వీఐపీలకు తన కూతురు వివాహానికి హాజరు కావాలని పెళ్లి పత్రికలు పంచారు.